టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సన్ఫ్లవర్ డిటర్జెంట్ సో సంసారం ఒక చదరంగం పవర్డ్ బై వైజాగ్ రాజరీ బ్యూటీ పార్లర్ ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. జ్యోతి లక్ష్మయ్య వీరికి పెళ్ళయి 7 సంవత్సరాలయ్యింది. భర్త హైదరాబాద్లో లారీ క్లీనర్గా పనిచేస్తూ ఉంటాడు. పెళ్లయిన కొత్తలో చాలా బాగున్నారు. కొంతకాలం తరువాత అతనిలో అనుమానభూతం ప్రవేశించింది. దాంతో అతనిలో ఉండే మనిషి మారిపోయాడు. ఇద్దరు విడిపోయి 5 సంవత్సరాలయ్యింది. లక్ష్మయ్య ఎవ్వరికీ చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే రెండో పెళ్లి చేసుకుని ఓ కొడుకుని కన్నాడు. మొదటి భార్యకి ఓ కొడుకు ఓ కూతురు. వాళ్లు అనాథలయ్యారు. జ్యోతి లక్ష్మయ్యల జీవితం గొడవలతో పంచాయతీలతో కేసులతో రోడ్డున పడింది. లక్ష్మయ్య ఆయన రెండవ భార్యతో ఆమెకు పుట్టిన కొడుకుతో ఆనందకరమైన జీవితం గడుపుతున్నాడు. జ్యోతి తన పిల్లలు అనాథలై రోడ్డున పడ్డారు. జ్యోతి విషయంలో లక్ష్మయ్య చెప్పేది ఒక్కటే, ఆమె అక్రమ సంబంధాలతో ఆనందంగా ఉందంటాడు. ఏది న్యాయం, ఏది ధర్మం, ఎవరు చెప్పేవి వాస్తవాలు, ఇప్పుడు చూద్దాం. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు లాయర్ రమ్య, డాక్టర్ నాగేష్. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు. జ్యోతి, ఎక్కడి నుంచి వస్తున్నావు? నాగారం నుంచి. బాబా? బాబు ఒక బాబు. నీ ప్రాబ్లం ఏంటో భయం లేకుండా క్లియర్ గా నాకు చెప్పు. పెళ్ళై 8 సంవత్సరాలు ఉంటుంది మేడం. 8 సంవత్సరాలు పెద్దల పక్షాన పెళ్ళి అయిపోయింది. 4 రోజులు వచ్చి నన్ను మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళి అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాక బ్యాగు నేను ఇంట్లో కూడా పెట్టలేదు మేడం, బయటనే పెట్టాను బ్యాగు. మా అత్త వాళ్ళ పెద్ద అదే పెద్ద కొడుకు అన్న నడిపి కూడా అందరూ వచ్చి కూర్చున్నారు మా ఇంటి ముంగడ. అయితే ఆయన ఉండి ఏమన్నాడు, నా డబ్బులు నాకు ఇవ్వు అని చెప్పి మా హస్బెండ్కి ఓకే సంతాయిస్తున్నాడు. అయితే ఈయన వచ్చి నాకు బంగారం ఇవ్వు అని నన్ను సంతాయించాడు. పెళ్ళయింది 4 రోజులు కూడా కాలేదు, నువ్వు బంగారం అడుగుతున్నావు నేను ఇవ్వను అన్నాను. ఇప్పటికీ వీళ్ళ అమ్మ ఈయన వీళ్ళ అన్నయ్య అందరు కలిసి కొట్టేశారు నన్ను.